ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ మమత అన్నారు. శేలింగంపల్లి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ మీ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో నమోదు చేసుకోవాలంటూ ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు ప్రచార వాహనాన్ని ఉప కమిషనర్ మమత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 25 వరకు చివరి తేదీ కావున శేలింగంపల్లి నియోజకవర్గంలోని ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఈ నెల 25లోగా తప్పక ఓటర్ నమోదు చేసుకోండి. మరిన్ని వివరాలకు మై జీహెచ్ఎంసీ యాప్ లేదా 1800-599-2999 కి కాల్ చేయండి. జారీ చేసిన యువకులని ఓటర్లుగా నమోదు చేయటమే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మరి రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున శేలింగంపల్లి నియోజకవర్గంలో ఓటర్లకు విస్తృతంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం మరి ఎన్రోల్మెంట్ కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మరి శేలింగంపల్లి ఆఫీస్ ఈఆర్ఓ ఆఫీస్ ఎదురుగా మరి ఈరోజు స్వచ్ఛ ఆటోస్ని ఫ్లాగ్ ఆఫ్ చేయటం జరిగింది. స్వచ్ఛ ఆటోస్ ఏవైతే ఉన్నాయో జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోస్కి బ్యానర్స్ అంటించి మైక్ ద్వారా 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు ఓటు హక్కును ఇమీడియట్గా వాళ్ళు ఓటర్గా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి చెప్తూ మరి వారికి ఒక వాయిస్ మెసేజ్ని కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా శేలింగంపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లుగా ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం. దీనిలో దాదాపు 577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కువగా మైగ్రేషన్ కూడా ఉన్నటువంటిది, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో చాలామంది ఇక్కడ వచ్చి ఉండటము, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బదిలీ మీద వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు, చాలామంది ఓటర్స్ వచ్చిన వాళ్ళు ఓటర్లుగా నమోదయి ఉండరు. కాబట్టి చాలా అపార్ట్మెంట్స్ మరియు గేటెడ్ కమ్యూనిటీస్, అదేవిధంగా స్లమ్లో కూడా వీటన్నిటికీ స్వచ్ఛ ఆటోస్ వెళ్తాయి. కాబట్టి స్వచ్ఛ ఆటోస్ ద్వారా మైక్ ద్వారా మరి వారికి అవగాహన కల్పించటము, అదే రకంగా మరి ప్రతి పోలింగ్ స్టేషన్స్లో కూడా బిఎల్ఓస్ ద్వారా ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయటము, అదేవిధంగా జీహెచ్ఎంసీ శేలింగంపల్లి ఆఫీస్లో కూడా ఒక ఓటర్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయటము, అదే రకంగా ప్రతి స్కూల్లో కాలేజ్లో ఇక్కడ ఉన్నటువంటి శేలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాలేజెస్ అన్నింటిలో కూడా యూసీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఓటర్లకు అవగాహన, ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయటం జరుగుతుంది. కాబట్టి 1/1/2018 వరకు ఎవరైతే అంటే 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క యువతి యువకుడు కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి, వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో వారి ఓటు హక్కును వినియోగించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా 25 లోపులగా ఓటర్గా నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. 25 తర్వాత కూడా ఓటర్గా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళ పబ్లికేషన్స్లో వాళ్ళ పేరు లేకపోయినా కానీ మనకి వెబ్సైట్లో పేర్లు కనిపిస్తాయి, కాబట్టి దాని ద్వారా మనము పోలింగ్ స్టేషన్లో ఓటు వేసేటువంటి అవకాశం తర్వాత కూడా ఉంటుంది.